సెకండ్ ఇయర్ లోకి వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ లో పేపర్ మోడల్ అలాగే ఉంటుందో సెకండ్ ఇయర్ లో కూడా పేపర్ మోడల్ ఉన్నట్లయితే మనకి అలాగే ఉంటుంది. టోటల్ పేపర్ ఉన్నట్లయితే మనకి 100 మార్క్స్ ఉంటుంది. ఎస్ఏ కోసం చూసినట్లయితే టోటల్ వచ్చినట్లయితే మనకి 5 క్వశ్చన్స్ ఇస్తారు. మనం రాయవలసిన క్వశ్చన్స్ చూసినట్లయితే 3 క్వశ్చన్స్ రాయాలి. టోటల్ మనకి 5 మార్క్స్ ఉంటుంది. దాని తర్వాత చూసినట్లయితే మనకి షార్ట్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ఉంటాయి. మనం రాయాల్సింది 8 క్వశ్చన్స్ రాయాలి. అది వెరీ షార్ట్ గా చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం 15 క్వశ్చన్స్ రాయాలి. వీటిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీకు దేని నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేటువంటిది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. టోటల్ లెసన్స్ వచ్చినప్పుడు మనకి ఎన్ని ఉన్నాయని చెప్పి టోటల్ లెసన్స్ వచ్చి 13 లెసన్స్ ఉన్నాయి. 13 లెసన్స్ ఉన్నాయి. వీటిలో మనం ఫస్ట్ చాప్టర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ చాప్టర్ దీంట్లో భారత రాజ్యాంగం ఏంటది భారత రాజ్యాంగం మనకి ఫస్ట్ ఇయర్ లో రాజ్యాంగం అనేటువంటి లెసన్ ఉంది ఫస్ట్ ఇయర్ లో. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ లోకి వచ్చినప్పుడు మనకి స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు తెలుసు, గణతంత్ర దినోత్సవం కూడా తెలుసు కదా. మనకి పరిపాలన చేయడానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని నిర్వహిస్తారు చెప్పొచ్చు అంటే భారత రాజ్యాంగం అని పిలుస్తాం. ఈ భారత రాజ్యాంగం అనేటువంటిది మనకి స్వాతంత్రం అంటే ఎప్పుడు వచ్చింది మనకి 1947 లో మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అయితే స్వాతంత్రం రాకపోవడం మనల్ని ఎవరు పరిపాలించారు అని చెప్పొచ్చు అంటే బ్రిటిషర్స్ పరిపాలించారు అని కదా. బ్రిటిషర్స్ దగ్గర మనం బ్రిటిషర్స్ చాలా కాలం పరిపాలించిన తర్వాత మనకి మీరు వాళ్ళు ఏం చేశారు మన భారతదేశంలో మహాత్మా గాంధీ గానీ లేకపోతే నెహ్రూ గారు కానీ దాంతోపాటు వీళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఆ పోరాటం చేసిన తర్వాత బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే స్వాతంత్రం ఇచ్చేప్పుడు అంటే దగ్గర మనం ఫ్రీడమ్ స్వాతంత్రం వచ్చేప్పుడు మనం ఏం చేయడం చెప్పొచ్చు అంటే మీరు ఏ విధంగా పరిపాలన చేసుకుంటారో వాళ్ళు తెలియజేయమన్నారు ఎవరో బ్రిటిషర్స్. ఆ బ్రిటిషర్స్ తెలియజేయమన్నప్పుడు మన భారతదేశం ఏం చేశారని చెప్పొచ్చు అంటే ఒక నమూనా పత్రాన్ని తయారు చేశారు. నమూనా పత్రాలు అంటే ఏ విధంగా పరిపాలన చేస్తాం ఆ విధానం అంతా కూడా ఏమని చేశారని చెప్పొచ్చు అంటే ఒక నమూనా పత్రాన్ని రాయడం జరిగింది. ఆ నమూనా పత్రాన్ని ఏమనిపిస్తారని చెప్పొచ్చు అంటే రాజ్యాంగం అనిపిస్తాం. అప్పుడు ఒక రాజ్యాంగం మనం అర్థం చేసినట్లయితే భారతదేశంలో రాజ్యాంగం రావడానికి చూసినట్లయితే వాళ్ళు భారతదేశంలో మన రాజ్యాంగం రాస్తారని చెప్పొచ్చు అంటే ఎవరైనా బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి చూసినట్లయితే రచనా కమిటీ సభ్యుడు అని చెప్పొచ్చు. రచనా కమిటీ సభ్యుడు కింద మనం చెప్పుకోవచ్చు. మనం దీన్ని భారత రాజ్యాంగంలో అబ్జర్వ్ చేసినట్లయితే స్వాతంత్రం రాకపోవడం మనకి రాజ్యాంగాన్ని రాసిస్తారని చెప్పొచ్చు అంటే బిఆర్ అంబేద్కర్ మనకి రాజ్యాంగాన్ని రాయడం అనేది జరిగింది. అంటే రాజ్యాంగాన్ని రాయడానికి ముందు ఏం చేయడం జరిగిందని చెప్పంటే ఒక వ్యవస్థ ఏర్పడింది ఏర్పడదండి రాజ్యాంగం. దాన్ని మనం చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే రాజ్యాంగాన్ని రాయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాని ఏమంటుందని చెప్పొచ్చు అంటే రాజ్యాంగ రచనా కమిటీ. ఆ రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడు ఎవరన్నా చెప్పొచ్చు అంటే బిఆర్ అంబేద్కరే మనకి రచనా కమిటీ అనేటువంటి దానికి అధ్యక్షుడు ఉన్నారని చెప్పొచ్చు. ఈ రాజ్యాంగాన్ని రాయకపోవడమే ఏం చేయడం జరిగిందని చెప్పొచ్చు అంటే దీనికోసం కంపెనీ ఏర్పాటు చేశారు ఎన్నికలు జరిపించారు రాజ్యాంగం రాయడానికి. ఈ రాజ్యాంగం రాయడానికి ఎన్నికలైనటువంటి ఎప్పుడు ప్రారంభించారు 1946 లో మొట్టమొదటిగా రాజ్యాంగ కమిటీ అనేటువంటి ఏర్పడటం జరిగింది. రాజ్యాంగ కమిటీ ఆ రాజ్యాంగ కమిటీలో ఒక ఆ కమిటీలో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. దాంట్లో రాజ్యాంగ కమిటీ అనేటువంటిది ఏర్పడింది. ఈ రాజ్యాంగ కమిటీ అనేటువంటిది ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏం చేయడం జరిగింది చెప్పొచ్చు అంటే దానికి ఎలక్షన్స్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఎలక్షన్స్ ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో నుంచే
డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కింద ఎవరు తీసుకోవడం జరిగింది అని చెప్పొచ్చంటే బిఆర్ అంబేద్కర్ ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కింద మనం తీసుకోవడం అనేటువంటి జరిగింది అని చెప్పొచ్చు. దీంతో పట్టుకున్నట్లయితే ఆ కమిటీలో హెల్ప్ చేయడానికి ఇంకెవరు ఉన్నారని చెప్పొచ్చు అంటే దీంట్లో చాలా మంది సభ్యులు ఉన్నారంట. ఎవరైనా చెప్పొచ్చు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అని, కేఎం మున్షి అని, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అంబేద్కర్ మనం అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇతనికి హెల్ప్ చేయడానికి కొంతమంది సభ్యులు ఉన్నారని చెప్పచ్చు. వాళ్ళు ఎవరని చెప్పచ్చు అంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కే మున్షి, కే మున్షి గోపాలకృష్ణ అయ్యర్, తర్వాత కృష్ణమాచారి, వీళ్ళతో పాటు కొంతమంది సభ్యులు ఎవరు ఉన్నారని చెప్పచ్చు. రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యుల కింద ఉన్నారని చెప్పచ్చు. వీడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ఇతనేమో రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడు. వీళ్ళందరూ కూడా నాలుగు సభ్యుల కింద మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కలిపి మనకి రాజ్యాంగాన్ని రాయడం జరిగిందని చెప్పొచ్చు. రాజ్యాంగం కోసం మనం మొట్టమొదటి అర్థం చేసినట్లయితే మొట్టమొదటి ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలని చెప్పొచ్చు అంటే 1946 లో ఎలక్షన్స్ కండక్ట్ చేయబడినటువంటి జరిగిందని చెప్పొచ్చు. 1946 నవంబర్ లో ఎలక్షన్స్ కండక్ట్ చేయబడినటువంటిది జరిగింది. ఆ జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎక్కువనేటువంటిది జరిగిందని చెప్పొచ్చు. వీళ్ళందరూ ఆధ్వర్యం కూడా మనకి రాజ్యాంగాన్ని వ్రాయబడినటువంటి జరిగిందని చెప్పొచ్చు. రాజ్యాంగం రాయడానికి ఎంత సమయం పడుతుందని చెప్పొచ్చు అంటే రాజ్యాంగ రచన రచన కాలం మన రాజ్యాంగ రచన కాలం చూసినట్లయితే 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు. రాజ్యాంగం రాయడానికి పట్టి కావాలి. ఈ రాజ్యాంగానికి రాయడానికి ఎంత ఉంది, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలోనే 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు కావాలనేటువంటి పట్టిందని చెప్పొచ్చు. ఇంకా మనం అర్థం చేసినట్లయితే రాజ్యాంగానికి మొట్టమొదటి ఎలక్షన్స్ ఎప్పుడైతే చెప్తున్నాం 1946 ఎలక్షన్స్ జరిగింది. రాజ్యాంగం 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు వాళ్ళు రాసిన తర్వాత ఏం జరిగింది అని చెప్పొచ్చు అంటే రాజ్యాంగ రచన కమిటీ ఆధ్వర్యంలోనే ఏం జరిగిందని చెప్పొచ్చు అంటే దాన్ని ఆమోదించిన బ్రిటిషర్స్ కి సమర్పించడం జరిగింది. రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించాలని చెప్పొచ్చు అంటే ఆమోదించిన చెప్పొచ్చు అంటే 1950 లో వీళ్ళు ఆమోదించడం జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు జనవరి 24 1959 రాజ్యాంగం వాళ్ళు ఆమోదించడం జరిగింది. రాజ్యాంగం ఎప్పుడు ఆమోదిస్తారని చెప్పొచ్చు అంటే స్వాతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఏంటి, స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది 1947 వచ్చింది. ఇక
పరిస్థితి కూడా తేడా ఉండదు కదా. ఎడ్యుకేటెడ్ పీపుల్స్
నెక్స్ట్ ఒక విదురు ఇది కూడా భారత రాజ్యాంగం లక్షణాల్లో ఒక లక్షణం అని చెప్పొచ్చు రెండోది కాదు ఇది కూడా ఒక లక్షణం మనకి ప్రాథమిక హక్కు ప్రతి పౌరునికి కూడా పౌర హక్కులు అన్నాం ఫస్ట్ ఇంట్లో పౌర హక్కులు రాజకీయ హక్కులు మనం వినడం జరిగింది ప్రతి పౌరునికి కూడా ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ఏర్పడిన రెండు హక్కులు అని చెప్పొచ్చుంటే ఏడు రకాల హక్కులు అనేవి ఉన్నాయండి ఏం హక్కులు ఉన్నాయి ఏడు రకాలైనటువంటి హక్కులు ఉన్నాయని చెప్పచ్చు భారత రాజ్యాంగంలో ఏడు రకాల హక్కులు ఏడు రకాల హక్కులు అనేటువంటి మన భారత రాజ్యాంగంలో ఉండడం జరిగింది ఏడు రకాల హక్కులు కూడా మనం రాజ్యాంగంలో చూసినట్లయితే ఏ భాగంలో ఉన్నాయని చెప్పచ్చు అంటే ఇవి మూడవ భాగంలో ఉన్నాయండి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి మూడవ భాగంలో ఉన్నాయని చెప్పచ్చు మొత్తం ఆర్టికల్స్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పచ్చు అంటే 12 నుంచి 35 12 నుంచి 35 అధికరణాలు వేటి గురించి తెలియజేస్తాయని చెప్పచ్చు అంటే ఈ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి అంటే ఎన్ని హక్కులు మనకి ఏడు రకాల హక్కులు ఉన్నాయి ఆ ఏడు రకాల హక్కుల గురించి వివరం చెప్పినట్టు భారత రాజ్యాంగంలో మనం చెప్పిన కదా ప్రకటన ఏమున్నాయి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి కదా ఎన్ని ప్రకటన ఉన్నాయి 12 షెడ్యూల్స్ ఉన్నాయి అంటే 395 ఆర్టికల్స్ ఎక్కడ చెప్పచ్చు 12 నుంచి 35 ఆర్టికల్స్ హక్కులు ఏమి చూడొచ్చు అని చెప్పచ్చు అంటే ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరుగుతుంది ప్రాథమిక హక్కులు పౌర హక్కులు మనకు తెలుసు రాజకీయ హక్కులు కూడా తెలుసు ఇవి ప్రతి పౌరునికి ఉండేటువంటి హక్కులే ఏమన్నా చెప్పచ్చు అంటే ప్రాథమిక హక్కులు అదొక ప్రతి పౌరుడు హక్కులు ఏంటది ప్రాథమిక హక్కులు అదొక ఈ ప్రాథమిక హక్కులు మనం అర్థం చేసినట్లయితే రెండవది స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు